యెషయా ప్రవచన గ్రంథం 54:11 సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇప్పుడు చదవండి అందరూ. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనతో చేసిన సమాధాన విషయమైన నిబంధన తొలగిపోయిందా లేదా అని చెప్పాలి మీరు. ఇప్పుడు తొలగిపోలేదు, కనుకనే మనమందరం ఇప్పుడు ఆయనకు బద్ధులముగా మార్చబడ్డాము, ఆయనకు మనము జనులముగా మార్చబడ్డాము, ఆయన సన్నిధిలో మనము సజీవులముగా నిలిచి ఉన్నాము. అందరు ఒక్కసారి చప్పట్లు కొడుతూ సంతోషించండి, గట్టిగా 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 గట్టిగా. మనందరికీ బాగా తెలుసు, నిబంధన అనేది బైబిల్ పరంగా ప్రప్రథంగా నోవాహుతో చేసిన నిబంధన మన జ్ఞాపకం వస్తుంది. ప్రప్రథంగా నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేశాడు. అది ఎలా? మేఘములో ధనస్సును ఉంచి నీకు నాకు మధ్యలో, ఇదిగో ఈ ధనస్సు గుర్తుగా ఉంటుంది, ఇది నిబంధనకు గుర్తు. ఇక మీదట జలప్రలయాలు రావు అని చెప్పాడు. జలప్రలయాలు రావు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా ఆ రోజు నోవాహుతో ఆయన నిబంధన నెరవేర్చబడింది. ఈరోజు వరకు కూడా జలప్రలయాలు రాలేదు. మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు నిబంధన చేశారు, సున్నతిని గుర్తుగా పెట్టి. ఈ సున్నతే నీకు నాకు నిబంధనకు గుర్తు అని చెప్పారు. అందుకని అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధనను దేవుడు ఈరోజు వరకు కూడా రద్దుపరుచుకోలేదు. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే దావీదుతో కూడా దేవుడు నిబంధన చేశారు, నీకు నాకు మధ్యలో కృపను నిబంధనకు గుర్తుగా పెట్టుచున్నాను, నా కృప నిన్ను ఎప్పుడు విడిచిపోదు, సౌలుకు తన కుటుంబానికి నా కృప దూరమైనట్లుగా నీకు నీ కుటుంబానికి నా కృపను దూరం చేయను అని చెప్పారు. దేవుడు చెప్పినట్లుగానే దావీదు సంతతికి కృప దూరం కాలేదు. కనుకనే ఇప్పటికీ దావీదు సంతతి ఆశీర్వాదముగా ఉంది. ఇజ్రాయేల్ దేశం వెళ్తే దావీదు సమాధి దగ్గర ఎప్పుడు జనం ఉంటారు. అర్థమైందా? అంత పవిత్రంగా భావించుకుంటారు దావీదుని కానీ అబ్రహామును కానీ, పితరుల్ని పవిత్రముగా భావించుకుంటారు, వాటిని ఒక పుణ్యస్థలాలుగా పెట్టుకున్నారు ఇజ్రాయేలీలు. ఇలా పితరులతో దేవుడు చేసినటువంటి నిబంధనలను రద్దుపరుచుకోలేదు. మరి మనతో చేసిన ఒక నిబంధన ఏమిటి? వాళ్ళతో చేసిన నిబంధనలు వేరు, మనతో ప్రభు చేసిన నిబంధనలు వేరు. మనతో ప్రభు చేసిన నిబంధనల గురించి ఎక్కడ వ్రాయబడిందంటే యిర్మీయా గ్రంథం 31:33 వ్రాయబడినటువంటి మాటలు ఇవి. రాబోవు దినములలో ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. కొత్త నిబంధన దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. క్రిందకి రావాలి ఇంకా మీరు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు.
అర్థమైందా? ఇజ్రాయేలుతో చేసిన నిబంధన కాదు, అబ్రహాముతో చేసిన నిబంధన కాదు, నోవాహుతో దావీదుతో వీరితో చేసిన నిబంధన కాదు. 33వ వచనం, ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. 34, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు జనులగుదురు. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా, ఇంకోసారి గట్టిగా, వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. మన దేవుడు ఎంతమందికి దేవుడై ఉన్నారో వారి చేతులు పైకెత్తి గట్టిగా లేలి అని చెప్పండి. ఆయన జనులై ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇది ఆయన మనతో చేసిన కొత్త నిబంధన. సున్నతి కాదు, ధనస్సు కాదు, కృప కాదు, ఉప్పు కాదు, పప్పు కాదు, యేసుక్రీస్తు యొక్క స్వరక్తాన్ని, స్వరక్తమును నిబంధనకు గుర్తుగా పెట్టాడు దేవుడు. ఆమేన్. అందుకే ప్రవక్తలు చెప్తారు, నీ నిబంధన రక్తమున బట్టి, నీవు చేసినటువంటి ఆ నిబంధనను బట్టి చెరలో ఉన్నటువంటి నీ వారిని నీవు విడిపించెదవు అని ప్రవక్తలు చెప్పారు. యేసయ్య చేసిన నిబంధన అది సమాధాన సంబంధమైనది. బాగా వినాలి ఈ మూలవాక్యం, సమాధాన సంబంధమైనటువంటి నిబంధన. ఆ నిబంధన నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి సస్యుడిగా వచ్చారు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించారు. చివరిగా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు, ఆయన రక్తం గార్చారు, ఆయన ప్రాణాన్ని పెట్టారు, 3వ దినం మన మృతుల్లోనే తిరిగి లేచారు. యేసయ్య రక్తం ఎందుకు గార్చారంటే ఆయన రక్తమే నిబంధనకు గుర్తు. మరొకసారి చెప్తున్నా, ఆయన రక్తమే నిబంధనకు గుర్తు. ఇప్పుడు ఆ నిబంధన ఎందుకు చేశారు? దేవునితో మనము, మనతో ఆయన ఏమంటే సమాధానముగా ఉండాలని. మన ఆత్మీయ సమాధాన సంబంధమైన బంధం విడిపోకూడదని. నేను ప్రభువును నమ్ముకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయనే నాకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నేను ప్రజలనై ఉన్నాను. అది ఆ నిబంధన తొలగిపోలేదు అంటారు దేవుడు. మరొకసారి చెప్తున్నాను, ఆయన నిబంధనను రద్దుపరుచుకోలేదు. ఆయన నిబంధన రద్దుపరుచుకున్నట్లయితే ఈ రోజున మనము ఆయన సముఖములో ఉండేవారిని కాదు. నా ప్రియమైన సహోదరులారా, భార్యాభర్తల మధ్యలో ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఎప్పుడైతే కోల్పోతారో ఆ కుటుంబం విడిపోయే పరిస్థితులు వస్తాయి. మరి ఈరోజు వరకు కూడా దేవుడు మనకు దేవుడుగా ఉన్నారంటే, మనం ఆయనకు ప్రజలముగా ఉన్నామంటే దీని అర్థమేంటి తెలుసా? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోలేదు. మనతో సమాధాన విషయమైన నిబంధన చేసి దాన్ని తొలగిపోకుండా నేటి వరకు నిలిపినటువంటి పరలోకపు తండ్రి, నేటి వరకు నిలిపిన దేవుడు, నేటి దినమున మీరు ఆయన జనులుగా మార్చబడ్డారు, ఆయన సంఘముగా మార్చబడ్డారు, ఆయన సముఖములో మీరు నిలిచి ఉన్నారు, ఆయన ధర్మ విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలన్నీ మీ మనస్సులో, మీ హృదయములో స్థిరపరచబడినవి. ఇదే మనతో ప్రభు చేసిన సమాధాన నిబంధన. సమాధాన నిబంధన తొలగిపోలేదు. పైన అంటాడు ఈ వాక్యంలో 11వ వచనంలో, పర్వతాలు తొలగిపోయినాయి, తర్వాత
మెట్టలు తొలగిపోయి. అంటే అర్థమేంటి తెలుసా? కొన్నిసార్లు మీ జీవితంలో పర్వతముల వలె మెట్టలు వలె కొందరు మీకు అగపడతారు. ఒకసారి గమనించండి, కొన్ని తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు పర్వతాలుగా మీకు ఉంటాయి. ఇంకో మాట చెప్తున్నా, కొన్నిసార్లు బంధువర్గాలు, కన్న తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆప్యాయతను పంచుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, కలిసి వచ్చినప్పుడు అందరూ నీతో కలిసి ఉన్నారు. అనుకూలతలప్పుడు, ప్రతికూలతలప్పుడు ఎవరు మీతో ఉండరు, ఉంటారు అనుకోవటం మీ భ్రమ. అప్పుడప్పుడు న్యూస్ వస్తూ ఉండండి, రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు, పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవి ఉండి, అర్థమైందా, లేకపోతే ఒక మంత్రి పదవి ఉన్నప్పుడు జనులందరూ ఎలా దగ్గరగా ఉన్నారో, అందరూ ఆప్యాయంగా పలకరించారో, ఓడిపోయిన తర్వాత అందరు దూరం అయిపోయారు, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ అయ్యారు, చివరికి ఇలా ఒంటరిగా మిగులుస్తారనుకోలేదు, ఒంటరి అయిపోతామని అనుకోలేదు అని రాజకీయ నాయకులు అప్పుడప్పుడు తెరల మీద కనపడి మాట్లాడుతూ ఉంటారు. మీకు అర్థమైందా? విస్తారమైన డబ్బుంది, ఆస్తులు ఉన్నాయి, పదవులు అనుభవించారు, కానీ ఒంటరితనం అనేది కూడా, మనుషులు దూరం అయ్యారు అనే యొక్క ఏమండి బాధ వారిని కూడా భక్షిస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కలిగేది. జనవరి నెలలో నేను చూశాను చాలామంది మినిస్ట్రీస్కి వీళ్ళు పర్వతాలుగా ఉన్నారు, ఇబ్బంది లేదని, కానీ వాళ్ళు లేరు ఈ రోజున, తొలగిపోయారు. మీరు జనవరి నెలలో అనుకొని ఉంటారు, ఈ ఆస్తి ఉంది, లేకపోతే ఇది నాకు ఒక ప్రాపర్టీ ఉంది, నాకు మెట్టగా నిలబడింది, నాకు ఒక పర్వతముగా నిలబడింది అని మీరు అనుకొని ఉంటారు. ఆప్యాయత కలిగినటువంటి నా తండ్రి ఉన్నారు, తల్లి ఉంది, అన్నతమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, నానే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకని మీరు అనుకొని ఉంటారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, వారందరూ కూడా తొలగిపోయారు. తొలగిపోయారు. తొలగిపోని దేవుడు ఒక్కరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఆయన తొలగిపోరు, తొలగిపోరు, తొలగిపోరు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను చూడండి, యేసుక్రీస్తు కూడా రూపాంతరపు కొండపైకి ఎక్కారు. అలా చూడగానే యేసు ప్రభుతో సమానముగా మోషే కనపడుతున్నారు, యేసు ప్రభుతో సమానముగా ఏలియా కనపడుతున్నారు. అందుకే సమానముగా మంటపాలు కడదామన్నారు వాళ్ళు పర్ణశాలలో. చూడండి, నన్ను చూడండి, తిరుపబాకండి, తిరుపతిలో మీకు తెలియని రెఫరెన్స్లు ఏముంటాయి, నన్ను చూడండి. యేసు ప్రభుతో సమానంగా ఒక పర్ణశాల కడదాం, యేసు ప్రభుతో సమానంగా ఒక మంటపం కడదాం అనుకున్నారంటే దాని అర్థమేంటి? యేసు ప్రభుతో సమానంగా కనిపించారు. ఒక్క స్వరం వినబడింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనగానే ఆ శబ్దాన్ని విని బార్లపడి తేరు చూసి కన్నులెత్తి చూడగానే యేసు తప్ప మరెవ్వరూ కనబడలేదు, యేసు తప్ప ఎవ్వరూ కనబడలేదు. ఇప్పుడు కనబడినటువంటి మోషే ఏమయ్యారు? మాయ. ఏలియా ఏమయ్యారు? మాయ. కొన్ని పర్వతాలు మెట్టలు మాయల్లాగా కనపడతారు, వలే కనపడతారు. కానీ వాక్యం అంటుంది వారు తొలగిపోతారు ఒక రోజున. తొలగిపోని దేవుడు ఒక్కరే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమాజం కాకుల వంటిది, గుమ్ముగూడారు, గుమ్ముగూడారు. అర్థమైందా? ఆ మీద రాళ్ళు వేసి చంపాలని ఏసయ్య ఒక మాట చెప్పేసరికి
ప్రతి వారి మనస్సాక్షి గద్దించబడి అందరూ తొలగిపోయారు. ఆమె కనులెత్తి చూసినప్పుడు యేసు తప్ప అక్కడ ఎవ్వరూ కనబడలేదు, ఎవ్వరూ కనబడలేదు. నీతో నడిచేవాడు, నీ ముందు ఉన్నవాడు, నీ వెన్ను తట్టేవాడు, అంతమ వరకు ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నీలో నుండి తొలగిపోయినా, ఒకవేళ ఆస్తులు తొలగిపోయాయేమో, లేకపోతే బంధువులు తొలగిపోయారేమో, లేకపోతే ఏమంటే నీలో నుండి ఆరోగ్యము తొలగిపోయిందేమో, సమాధానం తొలగిపోయిందేమో, నీలో ఉన్నటువంటి సమస్తం ఒకవేళ కోల్పోయినా నీతో ఉండే దేవుడు మాత్రము తొలగిపోడు. నీతో ఉండే దేవుడు తొలగిపోడు. నీతో నిబంధన చేసే దేవుడు తొలగిపోడు. ఆయన చేసిన నిబంధన తొలగిపోదు. ఏమండి అయ్యగారు, మీరు కొంచెం స్థలంలో అడుగు పెట్టండి, ఇల్లు కట్టుకోవాలి. ఏ బాబోయ్, నేనెందుకో, మీరు కట్టుకోవచ్చు కదా. అయ్యి బాబోయ్, మీరు లేకపోతే మేము ఇల్లు కట్టగలుగుతామండి. నన్ను చూడండి, మీరు లేకపోతే, మీరు అడుగు పెట్టకపోతే ఇల్లు కట్టలేమండి, మీ స్థలం కొనలేమండి. ఏమండి అయ్యగారు, మీరు కొంచెం వచ్చి ఉండండి, మా అమ్మాయి పెళ్లి చేస్తాను. నేను ఎందుకులే బాబు పెళ్లి చేయకుండా. అమ్మ, మీరు పెళ్లి చేయకపోతే, మీరు లేకపోతే మా అమ్మాయి పెళ్లి లేదండి. స్థలం కొనాలంటే అయ్యగారు ఉండాలి, ఇల్లు కట్టాలంటే అయ్యగారు ఉండాలి. ఏమండి, కార్యం జరగాలంటే ఆయన గారు ఉండాలి. ఆయన ముఖ ప్రకాశం లేకుండా ఎవరు ఏమి చేయరేరి, ఏమి చేయరే అసలు. ఒక్కసారి అలా వచ్చి చిరునవ్వు నవ్వి దయగా చూసి ఏమండి ఓకే అంటే అప్పుడు సిగ్నల్ పడుతుంది, గ్రీన్ సిగ్నల్. నా ముఖ ప్రకాశం లేకుండా ఏమి చేయరు అని యోబు భక్తుడు అన్నాడు. ఇప్పుడు ఆస్తులన్నీ తొలగిపోయాయి, ఇల్లు కూలిపోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, పనివాళ్ళు దూరం అయిపోయారు. ఇప్పుడు ఒంటరిగా చిల్ల పెంకొకటి తీసుకొని మట్టిలో కూర్చొని ఆ మట్టిని తల మీద పోసుకొని ఒంటరిగా ఉంటే ఏమయ్యారు బంధువులు, ఏమైనా తన ఆస్తులు అన్నీ తొలగిపోయింది, కానీ దేవుడు మాత్రం తన్ను తొలగిపోలేదు. దేవుడు మాత్రం తనతో చేసిన నిబంధన తొలగించలేదు. కొన్నిసార్లు మీరు అనుకుంటారేమో పర్వతముల వలె మెట్టల వలె ఓ నాకు అన్ని చుట్టూ ఉన్నాయని, అన్నీ ఒక రోజున భ్రమగా మార్చబడతాయి, మాయగా మార్చబడతాయి. సిరియాదులు ఒక్కసారి ఎలీషా ఇంటి చుట్టూ ముట్టడి వేస్తే వాళ్ళు మాకు రథాలు ఉన్నాయి, బలగాలు ఉన్నాయి అనుకున్నారు, గుర్రాలు ఉన్నాయి అనుకున్నారు. కానీ ఎలీషా చెప్తారు, అర్థమైనా, మన పక్షముగా ఉన్నవాడు వాళ్ళందరికంటే అధికుడై ఉన్నాడు. మన పక్షముగా ఉన్న దేవుడు మనకు అందరికంటే అధికుడై ఉన్నాడు. నేటి వరకు సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ప్రభు చెప్పిన మాట నెరవేరిందా లేదా? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోలేదు అని చెప్పారు. అర్థమైందా? ఇప్పుడు ఆయన మనకు దేవుడై ఉన్నారు, ఆయనకు మనమందరము ప్రజలమై ఉన్నాము. ఇదే మనకు దేవుడిచ్చిన భాగ్యమై ఉన్నది. ఇప్పుడు అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోలేదు. అందరు చెప్పండి, తొలగిపోలేదు. డిలీట్ అవ్వలేదు చూసారా, రిజెక్ట్ అవ్వలేదు చూసారా. మిగతా అన్ని డిలీట్ అయినాయి, రిజెక్ట్ అయినాయి. నేను చదివించే ప్రతి చోట తొలగి పోలేదు అనే పదాలు కొంచెం మీకు ఉపయోగకరంగా
ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి చెప్తాను. సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోలేదు. ఆయన మనకు దేవుడై ఉన్నారు, మనం ఆయనకు ప్రజలమై ఉన్నాం. ఇనాఫ్, చాలు. చదువుదాం నిర్గమకాండం 13:22 కూడా చూద్దాం. ఆయన పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆమెన్ అనటం మరలా సారిసారికి నేను చెప్పకూడదు. సాగదీయాలి కొంచెం, చేతులు సాగాలి ప్రొద్దున్నే. హల్లెలూయా అంటా ఉంటే అడావుడిగా అడావుడిగా ఆవు శాపాలు పడతా వచ్చారు. కొంచెం ఆవులింపులు ఆగుతాయి. ఒక ఆమెకు వస్తూ ఉన్నాయి పాపం, పైన చెంగి అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. సున్నీ అడ్డం పెట్టారు. సారిసారికి హల్లెలూయా అంటా ఉంటే కూడా ఆవులింపులు ఆగిపోతూ ఉంటాయి. ఒక సమాధాన విషయమైన నిబంధన తొలగిపోకుండా ఉండటమే కాదు, ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. మన పితరులు ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో ఐగుప్తు దేశాన్ని విడిచినది మొదలుకొని పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించేసరికి ఇంచుమించుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణములో వాళ్ళు సురక్షితముగా నడిపించబడి ఉన్నారు. ఇంకొక మాట మీకు చెప్పాలంటే, కాలు వాయలేదు, వస్త్రములు పాతగిలిపోలేదు. వాళ్లకు అవసరమైనటువంటి మన్నాను దేవుడు కురిపించారు. వారికి అవసరమైనటువంటి పానీయమును బండలో నుండి మధురముగా ఇచ్చారు. ఆయా చోట్ల చేదు నీళ్లను కూడా ఆయన మధురముగా మార్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దీన్ని ఇంకా మీకు చెప్పాలంటే, ఇంత సురక్షితముగా వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరగలిగారు. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు వారు ఒక సుదీర్ఘ ప్రయాణము చేయగలిగారు. దీనికి కారణం ఏమిటంటే, వాళ్ళకు దేవుడిచ్చినటువంటి మేఘస్తంభం, రెండవది అగ్నిస్తంభం. ఆ మేఘస్తంభము మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆ అగ్నిస్తంభము మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ మేఘస్తంభము తొలగిపోలేదు, అగ్నిస్తంభము తొలగిపోలేదు. తొలగిపోని కారణాన్ని బట్టి ప్రజలు ఇప్పుడు ఏమండి ఒక సరైనటువంటి కాపుదలలో, ఒక సరైనటువంటి సురక్షితమైనటువంటి జీవితం వాళ్ళు చేయగలిగారు. మేఘస్తంభానికి కొన్ని అర్థాలు ఆత్మీయతలు ఉంటాయి, అగ్నిస్తంభానికి కొన్ని ఆత్మీయతలు అర్థాలు ఉంటాయి. సబ్జెక్ట్ ఇప్పుడు నేను మేఘస్తంభం మీద మాట్లాడలేదు, అగ్నిస్తంభం మీద మాట్లాడలేదు, తొలగిపోలేదు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. కనుక ఏమి తొలగిపోలేదు అని మనం గమనిస్తే మేఘస్తంభం, అగ్నిస్తంభం. దానికి మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కాపుదల తొలగిపోలేదు, దేవుని కాపుదల తొలగిపోలేదు. ఆలోచన చెయ్యండి, దేవుని కాపుదల తొలగిపోలేదు ప్రజలకు. ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మీకు కానీ మీ పిల్లలకు కానీ దేవుని కాపుదల తొలగిపోయి ఉన్నట్లయితే ఈరోజున కుటుంబ సమేతంగా మీరు ఆయన సన్నిధిలో ఉండేవారు కాదు. దేవుని కాపుదల నాకు లేకపోతే, తొలగిపోయి ఉన్నట్లయితే ఈరోజున ఇక్కడ నిలబడి
మీకు ఈ మాటలు నేను వివరించేవాడిని కాదు. గత రాత్రి కూడా నేను న్యూస్ చూస్తుంటాను, తప్పనిసరిగా చూస్తుంటాను, వాతావరణాలని అవన్నీ కొంచెం ప్రార్థన చేయొచ్చు అని చూస్తుంటాను. నేను రోజు ఒక అరగంట సేపు న్యూస్ చూస్తుంటాను, ఎక్కడున్నా చూస్తాను, నిద్రపోయేటప్పుడు కూడా చూస్తాను. కారణం ఏంటంటే ప్రార్థన చేసేవాడిని కాబట్టి. లోక రాష్ట్ర దేశ పరిస్థితులు నాకు తెలుసుంటే ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందని. వాతావరణం బాగుండాలి కదా, పెంగల్ తుఫాన్ అన్నారు. ఏది సరే పిలవబాకండి, ఏదానికనండి. ఈ మధ్య పిలవకుండానే వస్తుంది వర్షం. రాత్రి కూడా చూశాను, కంకిపోడు దగ్గర, విజయవాడ నుంచి కంకిపోడు ఒక కారు ఏమంటే ఒక వ్యాన్ను కొట్టింది. ముగ్గురు మనుషులు అక్కడే చనిపోయారని. బెంగాల్లో ఒక వ్యాన్ పడిపోయింది లోయలోకి. చూడండి ఒక్కసారి, జనవరి నెల 1వ తేదీ నుండి ప్రయాణాలు ప్రారంభించాను నేను. 11 నెలలు గంటలు ఎన్ని గంటలు ప్రయాణం చేసి ఉంటానో, నా దేవుడు నాకు మేఘ స్తంభముగా ఉన్నాడు, నా దేవుడు నా మీద అగ్ని స్తంభముగా ఉన్నాడు, గనుక నేను సురక్షితముగా కాపాడబడి ఉన్నాను, ఆయన కాపుదల తొలగిపోలేదు, ఆయన కాపుదల తొలగిపోలేదు. ఈ రోజున మీరు ఏ తెగులు రాకుండా, రోగాలు రాకుండా, ఎటువంటి అసమాధానం కలగకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మీరు ఈ రోజున సజీవులుగా ఉన్నారంటే నా దేవుని కాపుదల, నా దేవుని కాపుదల మీ మీద ఉన్నది కనుకనే, నా దేవుని దృష్టి మీ మీద ఉన్నది కనుకనే, మేఘ స్తంభముగా నా దేవుడి మిమ్మల్ని ఆవరించారు, అగ్ని స్తంభముగా నా దేవుడి మిమ్మల్ని ఆవరించారు, మేఘ స్తంభముగా అగ్ని స్తంభముగా నా దేవుడు ఆవరించారు గనుక మీరు సురక్షితముగా కాపాడబడి ఉన్నారు, ఆయన కాపుదల తొలగిపోలేదు, ఆయన కాపుదల తొలగిపోలేదు. ఇప్పుడు చెప్పండి అందరు స్తోత్రం అని చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మేఘ స్తంభం చల్లదనాన్ని ఇచ్చింది, అగ్ని స్తంభం వెలుగుని ఇచ్చింది. యెషయా ప్రవచన గ్రంథములో మంచి మాటలు వ్రాయబడి ఉంటాయి, దీనికి అనుసంబంధంగా ఉంటాయి. 4వ అధ్యాయములో 5వ వచనములో గమనిస్తాం. ఏది? యెషయా ప్రవచన గ్రంథం 4:5 ఉంది మంచి మాట ఇది. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, నన్ను చూడండి ఆ వాక్యాన్ని అలాగే చూస్తూ నన్ను చూడండి. సియోను కొండ, అందరూ అనండి ఒకసారి గట్టిగా, ఇంకొకసారి, సియోను కొండ ఎవరో కాదు, రాజన్నే మీకు ఒక సియోను కొండ, సియోను కొండ ఉన్నాయి, వాక్యం ఉన్నాయి. నా స్పోజ్ బాగుందా, తర్వాత చూపిద్దాం. ఇంకెక్కడ నా మొహం చూడండి, బాగుందా? సియోను కొండలోని అంటే సియోను కొండ ఇది. ఈ కొండలోని ప్రతి నివాస స్థలము మీరు, ఒక స్థలం కాదు, మీరొక నివాస స్థలం. ఈ సియోను కొండలోని నివాస స్థలాలు ఇవన్నీ, ఓ ఇటు చూస్తే ఆశ్రయపురం అని, ఇటు అటు చూస్తే సియోనుపురం, అటొక పేరు. ఓయ్ బాబో, ఇవన్నీ సియోను కొండలోని నివాస స్థలములు. ఓకే, ఈ సియోను కొండ మీద నివాస స్థలముల మీద ఏముంది ఇప్పుడు చెప్పండి? పగలు. ఇంకో మంచి మాట ఉంది అక్కడ, దాని ఉత్సవ సంఘముల మీద ఎప్పుడు ఉత్సాహముగా ఉత్సవాలు జరుపుకునేది. ప్రతి ఆదివారం ఒక ఉత్సవం, ప్రతి శనివారం ఒక ఉత్సవం,
ప్రతి కార్యక్రమం ఒక ఉత్సవం, ఒక పండగ. పండగలు జరుపుకునే ఈ సంగముల మీద పగలు పగలు మేఘ స్తంభ మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కొట్టడి చప్పలు కొట్టి గట్టిగా హల్లెలూయా. మీ మీద మేఘ స్తంభం ఆవరించింది, మీ మీద అగ్ని స్తంభం ఆవరించింది. ఒక ప్రక్కన చల్లదనాన్ని ఇచ్చింది, ఒక ప్రక్కన మీకు వెలుగునిచ్చింది. కనుకనే ఈ రోజున మీరు మీ కుటుంబాలు సురక్షితంగా కాపాడబడి ఉన్నారు. అయితే ఒక చిన్న మాట చెప్తాను, ఒక చల్లదనాన్ని ఇవ్వటమే కాదు, ఒక వెలుగుని ఇవ్వటమే కాదు. నిర్గమకాండం 14వ అధ్యాయంలోనికి రండి. 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు నిలిచి ఉన్నారు. సముద్రం రెండు పాయలుగా మార్చబడటానికి కొంచెం ఆలస్యమైంది. నన్ను చూడొస్తున్నారా? రెఫరెన్స్ నేను ఇస్తానుగా, మీరేది కంగారు పడతారు? ఇదేనా మీరు నేర్చుకునేది? సాయంకాలానికి వాళ్ళు చేరారు అక్కడికి. ఎర్ర సముద్రం రెండు పాయలు అయింది తెల్లవారుజామున. వినండి, రాత్రి అంతా వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర గడిపారు. ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నారు, ఎలా ఇది రెండు పాయలు అవుతుంది, ఎలా దీన్ని దాటాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ లోపల వెనక ఒక శబ్దం వినపడుతుంది. ఫరో తన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇజ్రాయేలు ఇరుకును పడ్డారు, ముందు ఇప్పుడు సముద్రం, వెనక సైన్యం, వాళ్ళు మనం ఈజీగా పట్టుకోవచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇరుకును పడ్డారు, సముద్రాన్ని ఎలా దాటగలుగుతారు అని. ఇక ప్రజలు అప్పటికే కొంతమంది ఇక చనిపోతాం అని ప్రాణాలను పిడికిలలో పట్టుకున్న పరిస్థితులు. విచిత్రమైన విషయం చెప్పన, తెల్లారే వరకు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు. శత్రువులు సమీపించారు, దగ్గరకు వచ్చేశారు. ఈ లోపల ఈ ముందు ఉన్నటువంటి మేఘస్తంభం, అర్థమైందా? ముందు వెళ్తున్న మేఘస్తంభం, మేఘస్తంభం ముందు నడుస్తుంది. ఒక్కసారి అలా వెనక్కి వచ్చి ఆ సైన్యానికి వెనక్కి నిలబడింది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఏమైనా మందిరం వెనక అయితే అనుకోవచ్చు, ఇంచుమించుగా 30 లక్షల మంది వరుసగా ఉంటే 30 లక్షల మంది వెనక్కి వచ్చి ఆ మేఘస్తంభం వెనక నిలబడింది. నిలబడినటువంటి మేఘస్తంభం ఏం చేసింది? ఇటు ప్రక్కనేమో ఇజ్రాయేలీలకు వెలుగును కలగజేసింది, అటు ప్రక్కనేమో ఐగుప్తీయులకు చీకటి కలగజేసింది. ఆమేన్. మీకు అర్థమైందా? ఇటు ప్రక్కేమో వెలుగు, వెలుగులో సురక్షితంగా ఉన్నారు. ఇటు ప్రక్కనేమో చీకటి, చీకటి అంటే ఇజ్రాయేల్ కనపట్లేదు వాళ్ళకి. ఎక్కడున్నారు ఇజ్రాయేలు, ఎక్కడున్నారు ఇజ్రాయేల్? ప్రక్కనే ఉన్నారు ఇజ్రాయేలీలు, ప్రక్కనే. ఏరి ఇజ్రాయేలీలు, ఏరి రే, ఏరిరా, ఏరి ఏరి. అది అర్థం కావట్లేదు. దేవుడు అనుకుంటే ఐగుప్తు దేశం అంతా గాఢాంధకార చీకటిని కలుగజేసినాడు. 3 రోజులు కూర్చున్న వాళ్ళు లేవలేదు. 19:20 నిర్గమకాండం 14:19-20 చదువుకుందాం. ఎందుకు ఆరాటపడతారు? ఇప్పుడు చూడండి. అప్పుడు ఇజ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచెను. 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు
ఇజ్రాయేల సేనకు నడుమ ప్రవేశించెను, అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వారికి వెలుగునిచ్చను గనుక రాత్రి అంతయు సంవత్సరము అంతయు పదకొండు నెలల అంతయు పదకొండు నెలలన్నీయో పదకొండు నెలలన్నీయో శత్రువు మిమ్మల్ని సమీపించలేదు, రోగం మిమ్మల్ని సమీపించలేదు, శాపం మిమ్మల్ని సమీపించలేదు, కట్టుకట్టుగా అసమాధానము సమీపించలేదు. సరైన కాపుదల, సరైన కాపుదల, సరైన కాపుదల, సరైన కాపుదల నా దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పాడుకోవాలి ఈ పాట. ఏ పాట, ఏ పాట? ఏ తెగులు సమీపించని, అప్పుడు పాడుకోవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు పాడితే ప్రసంగం టైం అయిపోద్ది. రాత్రి అంతయు ఇజ్రాయేలీయులను ఐగుప్తీయులు సమీపించలేదు. ఇప్పుడు చెప్పండి, రోగం సమీపించిందా? అసమాధానం సమీపించిందా? దరిద్రత సమీపించిందా? అపాయాలు సమీపించాయా? లేదని చెప్పొచ్చుగా, అలా చూడకపోతే. సమీపించాయా? ఇది ఆయన కాపుదలను తొలగించలేదు, ఆయన కాపుదల తొలగిపోలేదు. నా మట్టుకు నేను చెప్తున్నాను, రాత్రి అంతేకాదు పదకొండు నెలలన్నీ కూడా ఎన్నెన్నో 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 చుట్టుముట్టాయి, ప్రక్కనే చేరాయి, కానీ నన్ను సమీపించలేకపోయాయి. కారణం ఆయన కాపుదల తొలగిపోలేదు, కాపుదల తొలగిపోలేదు, ఆయన నిబంధన తొలగిపోలేదు, ఆయన కాపుదల తొలగిపోలేదు. ఇంకొక్కసారి గొట్టడు చెప్పండి సంతోషంగా. ఆయన కాపుదల తొలగిపోలేదు, మేఘ స్తంభమును తొలగించలేదు, అగ్ని స్తంభమును తొలగించలేదు. బైబిల్లో మీరు ఎక్కువగా మేఘస్తంభం మేఘస్తంభం అని చూసిన ప్రతి చోట, ప్రతి చోట ఒక కాపుదల అనుగ్రహించబడింది. మోషే మీద మిర్యాము అహరోనులు ఫిర్యాదు అయ్యారు, అర్థమైందా? ఆయన మీద నేరాలు మోపి ఆయన్ని కొంచెం కించపరుస్తూ ఉన్నప్పుడు మేఘస్తంభం ప్రత్యక్షమై మోషే నమ్మకత్వం ఏమిటో అగపరిచింది. మేఘస్తంభం వేగు చూసి వచ్చినప్పుడు కూడా ఇద్దరు మంచి సాక్ష్యం చెప్తూ ఉంటే జనసమూహం అంతా కూడా, అర్థమైందండి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని చూసినప్పుడు 30 లక్షల మంది మనిషి ఒక రాయి తీసుకుంటే ఇద్దరు మనుషులు ఎక్కడుంటారు? నాయకుడు ఏమైపోతాడు? యాజకుడు ఏమైపోతాడు? అలాంటి పరిస్థితుల మధ్యలో మేఘ స్తంభం ఒక్కసారి కనపడగానే ఎత్తిన రాళ్ళను అక్కడే క్రింద పడేసినట్లుగా బైబిల్లో చూస్తాం. అన్ని రెఫరెన్సులు ఆలస్యమైద్దని చూకీగా మీకు చెప్తున్నా. మేఘ స్తంభము కనబడిన ప్రతి చోట ఒక కాపుదల మనం చూస్తూ ఉంటాం. ఆ మేఘ స్తంభమే లేకపోతే ఈ రోజున మనకు కాపుదల ఉండేది కాదు. ఇది 66వ కీర్తన 20వ వచనాన్ని కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. 20వ వచనం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. మంచి మాట చూడండి, ఈ మాట నోట్ చేసుకోండి. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఈ మాట దగ్గరే కొట్టాలి మీరు గట్టిగా. తొలగింపలేదు, తొలగిపోలేదు, 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 తొలగిపోలేదు. ఆయన కాపుదల తొలగిపోలేదు. రెండవది, ఆయన కృప తొలగిపోలేదు, ఆయన కృప తొలగిపోలేదు. ఇంకా గట్టిగా,
ఆయన కృప తొలగిపోలేదు. నా యొద్ద నుండి ఆయన తన కృపను తొలగించలేదు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక్కసారి, ఆయన కృప తొలగిపోలేదు. ఆలోచన చేయాలి, ఆయన కృప మన యొద్ద నుండి తొలగిపోయి ఉన్నట్లయితే, కృప లేకపోతే మనకు జీవమే లేదు. మన ఊపిరి కంటే విలువైనది దేవుని కృప. ఆలోచన చేయాలి మీరు, కృపకు ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే దేవుని అనుగ్రహం. దేవుని అనుగ్రహం, కృప అనే ప్రతి చోట కనికరం అని ఉంటుంది, దయ అని ఉంటుంది, వాత్సల్యత అని ఉంటుంది. ఇవన్నిటికీ ఒకే ఒక అర్థం ఏమిటంటే కృపకు దేవుని అనుగ్రహం. దేవుడు మన మీద ఆగ్రహపడలేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు మన ఎడల కోపగించుకోలేదు. కృపలేని క్షణాన్ని మనం భరించలేము. అందుకే ఆ పాట పాడింది యేసన్న గారు, ఊహించలేను నీ కృప లేని క్షణమును. నీ కృప లేని ఆ క్షణం నా బ్రతుకు ఒక నరకం. నీ కృప లేని ఆ క్షణాన్ని అసలు నేను తలంచలేను. ఆ కృప లేని ఆ క్షణం, ఆ ఎడబాటు నా వల్ల కాదు. అది మీరు నిలిచి ఉన్న ప్రతి చోట నా దేవుని కృప ప్రత్యక్షమైంది. కృపకు మీరందరూ ప్రాప్తులుగా మార్చబడ్డారు. ఆయన కృప తొలగిపోయి ఉన్నట్లయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, నిన్ను స్థాపించుటకై. ఇప్పుడు చూడండి, సౌలుకు దేవుని కృప కొట్టివేయబడింది. సౌలుకు దేవుని కృప దూరమైంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ సందేశం రెండు విధాలుగా మీకు వర్తిస్తుంది. ఇప్పటికే సమాధాన విషయమైన నిబంధన కలిగి ఉంటే అది తొలగిపోలేదని ప్రభు చెప్తున్నారు. ఇప్పటికే ఒకవేళ కాపుదల కలిగి ఉంటే మీరు, నా కాపుదల తొలగిపోలేదని ప్రభు చెప్తున్నారు. ఇప్పటికే ఆయన కృప మీ జీవితంలో నిలిచి ఉంటే, నా కృప మీకు దూరం కాలేదు, మీ నా కృపను మీ వద్ద నుండి తొలగిపోకుండా చేశానని చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ప్రప్రదంగా మీరు వచ్చి ఉంటే, ఇప్పటి వరకు అనుభవించకుండా ఉంటే, ఈరోజు ప్రత్యేకంగా మీతో చెప్తున్నారు నా దేవుడు, మీతో నేను సమాధాన విషయమైన నిబంధనను తొలగిపోకుండా చేస్తున్నానంటాడు. కాపుదల తొలగిపోకుండా చేస్తానంటున్నాడు. అంతేకాదు, సౌలుకు దూరమైనట్లుగా, సౌలుకు కృప కొట్టివేయబడినట్లుగా, మీకు మీ కుటుంబాలకు కృప దూరము కాదు. కృప కొట్టివేయబడదు, కృప కొట్టివేయబడదు, కృప కొట్టివేయబడదు, కృప తొలగిపోదు. కృప దూరమైనటువంటి వ్యక్తి, అతని కుటుంబం ఎలా ఉంది? కృపకు ప్రాప్తుడై
కృప ఎప్పుడు నిలిచి ఉన్నటువంటి వ్యక్తి జీవితం, తన కుటుంబం ఎలా ఉంది? ఇదే గ్రంథములో 3వ అధ్యాయములో ఎప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం. సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును అనే పదాలు వ్రాయబడినాయి. అక్కడ సౌలు కుటుంబం ఉన్నది, ఇటు దావీదు కుటుంబం ఉన్నది. ఒక వ్యక్తి ఏమో గాడిదలను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి, ఒక వ్యక్తి ఏమో గొర్రెలను కాచుకునే వ్యక్తి. ఇద్దరు రాజులే. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఈయన 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇద్దరికీ చెప్పుకోదగినటువంటి చరిత్ర ఉంది, ఇద్దరికీ వైరాగ్యం ఉంది, ఇద్దరిలో ఆత్మీయ లక్షణాలు కనపడతాయి మనకు ప్రారంభ దశలో. అయితే ఇప్పుడు సౌలు కుటుంబం అంతకంతకు నేరశల్యను అని వ్రాయబడింది. సౌలు యోనాతాను ఇద్దరు ఒక యుద్ధంలో చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దేశంలో తెగుళ్ళుంటే వాళ్ళ కుమారులను 7 తీసుకెళ్ళి చెట్టుకు ఉరి పెడితే అప్పుడు తెగుళ్ళు ఆగిపోయినాయి. తన కుటుంబం అలా ఆగిపోయింది. ఒక మెఫీబోషెత్ అంటాడు, నా తండ్రి ఇంటి వారందరూ మీ దృష్టికి మృతులై ఉండగా. సుశరా, సౌలు కుటుంబం అంతా మృతుల లోకానికి వెళ్ళిపోయింది. ఒక మెఫీబోషెత్ మాత్రమే దావీదు సముఖములో ఉన్నాడు కనుక సజీవంగా ఉన్నాడు. అది యోనాతాను బట్టి. తన నోటితో ఒప్పుకుంటున్న మాట, నా తండ్రి ఇంటి వారందరూ కూడా మృతులై ఉండగా నన్నొక్కరిని మీరు మీ సమిందికి చేర్చుకున్నారంటాడు. అంటే సౌలు కుటుంబం అంతా మృతుల లోకానికి వెళ్ళిపోయింది. సౌలు కుటుంబం అంతకంతకు నేరసెళ్ళిపోయింది. గల కారణం ఏమిటంటే, సౌలుకు కృప దూరమైంది. సౌలు యుద్ధం నుండి కృప తొలగిపోయింది. దేవుని అనుగ్రహం తన మీద లేదు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని తను అనుభవించలేకపోయాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఊహించుకుంటేనే బాధాకరం. సౌలు కుటుంబం ఇలా నేరసిల్లిపోయింది. ఒక వెలుగు వెలిగిన వాడు ఇలా అయిపోయాడని తలంచుకుంటేనే మనకు బాధ. ఆ స్థితి నీ కుటుంబానికి వస్తే, ఆ స్థితి నీ పిల్లలకు వస్తే, ఆ స్థితి నీ కుటుంబానికి వస్తే, మీ సంఘానికి వస్తే, ఆ క్షణాన్ని మీరు భరించగలరా? అందుకే మనకు పాఠాలుగా ఈ మాటలు ప్రవహిస్తుంది. ఒకే ఒక కారణం, కృప. దావీదు కంటే పెద్ద తప్పేం చేయలేదు సౌలు. కృపను పొందటానికి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుభవించాడు దావీదు. చేసిన తప్పును కప్పిపెట్టి దాన్ని మరలా ఏమండి చేశాను అని సాహసించాడు. చేశాను ఏంటి అని సాహసించాడు. అందుకే ఆగ్రహానికి గురయ్యాడు ఒక వ్యక్తి. తప్పైందయ్యా, నేను చేయకున్న తప్పు చేశానని పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి అనుగ్రహ ఐశ్వర్యాన్ని పొందాడు ఒక వ్యక్తి. చేశాను ఏంటంటే ఇప్పుడు అని సాహసించి మాట్లాడి ఆగ్రహానికి గురయ్యాడు ఒక వ్యక్తి. ఆ చిన్న కారణాన్ని బట్టి కృప దూరమైంది. బైబిల్ చెప్తుంది, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకే కృప అనుగ్రహిస్తాడు. దీనులకే కృప అనుగ్రహిస్తాడు. ఈ చిన్న కారణాన్ని బట్టి ఇప్పుడు జరిగింది ఏమిటి? దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలచూ ఉన్నది. రేపు 31వ తేదీ రాత్రి ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. ఓ సాక్ష్యాల మీద సాక్ష్యాలు చెప్తుంటారు.
కార్లు కొన్నామని కొందరు చెప్తారు, బైకులు కొన్నామని కొందరు చెప్తారు, పిల్లల్ని కన్నామని కొంతమంది చెప్తారు, స్థలాలు తీసుకున్నావు, ఇల్లు కట్టావు, ఓ విద్యారంగంలో అత్యధికమైన విజయాలు సాధించాము, ఎందరో చెప్తారు. కారణం దావీదు వలె మీరు అంతకంతకంతకంతకు ప్రబలుతూ ఉన్నారు. నా దేవుడు కృపచేత మిమ్మల్ని ప్రబలింపచేయునుగాక. హల్లెలూయా. ఇంకొక్కసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విలాపవాక్యాలు 3:22 రాయబడింది. మంచి మాట ఉంటుంది. యెహోవా కృపగలవాడు, ఆయన కృపా వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారము. లేకపోతే ఈ పాటికి ఆదరణ కోటాలు అయిపోయాయి, నెక్స్ట్ ఇయరు జ్ఞాపకార్థ కోటాలు పెట్టాలా? ఒక 4-5 తగిలేయే నాకు. ఏంటి జ్ఞాపకార్థ కోట? ఆయన కృప ఎడతెగక మన మీద నిలిచి ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. చూసారా? మీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, నేను ఆరోగ్య సూక్తులు పాటిస్తాను అందుకే ఆరోగ్యంగా ఉన్నానని. మీ బందేం కదా, ఆరోగ్య సూక్తులు మీరు పాటేసారా? ప్రపంచంలో ఆరోగ్య సూక్తులు చెప్పేవాళ్ళే అధోపాతాలకి వెళ్ళిపోయారు. కేవలం ఎడతెగక ఆయన కృప మన మీద నిలిచివ్వదు. ఇలా నేను చెప్పుకుని వెళ్ళి చాలా విషయాలు ఉన్నాయి. అదికాక 24:27 కూడా చూడండి. 24:27 ఇక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమండి? ఒక ఇంటిలో పనిచేస్తున్నటువంటి దాసుడు తన యజమానుడి గురించి చెప్పినటువంటి ఒక మంచి మాట ఏమిటంటే, నా యజమానునికి తన కృపను చూపుట మానలేదు. కృప చూపుట మానలేదు నా దేవుడు. కృప తొలగిపోలేదు, కృప చూపుట మానలేదు. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పాలి. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 59:21 21:1 ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడతాయి. ఆ రెండింటిని కొంచెం మీకు వివరిస్తాను. వారితో చేయు నిబంధన ఇది, నీ మీద ఉన్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు. ఆ మాట దగ్గర వేయాలి దెబ్బ. తొలగిపోవు అని దగ్గర పడాల. తొలగిపోవు. ఆమేన్. ఆడు 6 కొట్టాడంటే పడింది దెబ్బ. అది ఆ మాట దగ్గర పడాలి దెబ్బ. కొట్టి ఇంకోసారి గట్టిగా, తొలగిపోవు అని దగ్గర రావాలి. కొట్టాడ్రా బాబు. ఏం కొట్టాడు? 4 చప్పట్లు కొట్టేది, 6 4 కూడా కొడతారా? మనకు 4 వద్దు, 6 అంటే 6 పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు చెప్పండి అందరూ, తొలగిపోవు. ఏమి తొలగిపోవు? మీ నోట ఉంచిన నా మాటలు తొలగిపోవు. జనవరి నెల నుండి ఈరోజు వరకు దేవుని మాటలు మీ యొద్ద నుండి తొలగిపోలేదు. మీ నోట నుండి తొలగిపోలేదు.
మీ నోట నుండి దేవుని మాటలు తొలగిపోయి ఉన్నట్లయితే మీ అందరి నోళ్ళలో ఇరున స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం ఉండేది కాదు. అమ్మనా బూతులు తిట్టేవాళ్ళే అనకూడదు, కానీ మీ నోట దుర్భాష ఉండేదే, మీ నోట దుర్భాష ఉండేదే. పరిశుద్ధాత్మలో కూడినటువంటి అన్య భాషలు పక్కన పెట్టి అన్యుల భాష వచ్చేదే మీకు. ఈ రోజున తెగించి ఒక్క మాట నోటిలో నుండి మాట్లాడాలి అంటే, ఆగ్రహపడాలంటే, కాని మాట పలకాలంటే గుండె జారిపోతుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. కారణం మీ నోట నా దేవుడు ఉంచిన మాటలు తొలగిపోలేదు. అందరి చేతుల పైకే చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకోసారి ఎన్ని నోళ్ళు ఉన్నాయి ఇక్కడ? మొత్తం 4 నోర్లు ఉన్నాయి. చూడండి మరలా చూడండి ఆ వాక్యాన్ని. 4 నోర్లు. మొదటిగా నీ నోట, రెండవది నీ పిల్లల నోట, మూడవది నీ పిల్లల పిల్లల నోట. ఎన్ని నోళ్ళు మొత్తం? హలో, 3 కాదు అక్కడ, 4. పిల్లల అది రెండింటి కలిపారు అక్కడ. నీ నోట నుండి 2, నీ పిల్లల నోట నుండి 3, నీ పిల్లల నోట నుండి. అర్థమైందా? పిల్లలంటే ఏసన్న జనరేషన్, మా జనరేషన్, మీ జనరేషన్, మీ పిల్లల జనరేషన్, అది 4 జనరేషన్లు ఇక్కడ. ఆమెన్ చెప్పండి ఇప్పుడు ఒకసారి గట్టిగా. ఏసన్న గారి నోట ఏ వాక్యమైతే ఉన్నదో అదే ఉపదేశం, అదే మాటలు నా నోట ప్రభు పలికిస్తున్నారు, అదే మాటలు మీ నోట పలికిస్తున్నారు, అదే మాటలు మీ పిల్లల నోట పలికిస్తున్నారు దేవుడు. ఇప్పుడు కొన్ని చప్పట్లు కొట్టి గట్టిగా, 4 నోట నుండి. ఇక వాళ్ళ పిల్లల తర్వాత సంగతి వదిలే. ఇప్పుడు మనం అందాక బతికితే దేవుని స్తోత్రం. దేవుని మాటలు మీ నోట నుండి తొలగిపోలేదు. నా నోట నుండి దేవుని మాటలు తొలగిపోలేదు. నిజంగా చెప్తున్నా, లేచిన దగ్గర నుంచి, కాఫీ తాగే దగ్గర నుండి ఒక్కొక్కరిని పిలిచానంటే వాక్యం ఆధారాలతోటే హెచ్చరిస్తాను, వాక్యం ఆధారాలతోటే క్రమం చెప్తాను, వాక్యం ఆధారాలతోటే తీసుకొని రా బైబిల్ అంట. ప్రొద్దున్నే కాఫీ తాగుతానంటే ఏదైనా క్రమం తప్పితే పిల్లలు తీసుకురా బైబిల్ అంట, ముందు తీసుకురా బైబిల్ అంట. బైబిల్ రోగానే బైబిల్లో విషయాలు చెప్తూ ఉంటాను. 10 నిమిషాల ముందు ఒక చోట మేము దేశాలకు వెళ్ళినప్పుడు, ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, ఆయా సమయాల్లో 10 నిమిషాల ముందు అబ్రహం పాస్టర్ అన్న అన్న మీరు చెప్పండి రాకంటాడు. ఏంటి తమ్ముడా అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఎక్కడ చెప్తాను తమ్ముడా, ఏంటి తమ్ముడా షాడ్గా చెప్పాడు. వేరు 5 నిమిషాల ముందు చెప్పినా చెప్తాను లేని అన్నాడు. అంటే గర్వించి కాదు, 5 నిమిషాల ముందు చెప్పినా మీరు చెప్తారు, ఎందుకంటే వారికి తెలుసు నేను ఎప్పుడు వాక్యం చదువుకుంటాను, తర్వాత వాక్యమే సిద్ధపడుతుంటాను, దేశాలకు వెళ్తున్నా వస్తున్నా ఎక్కడ కూర్చున్నా ఒకవేళ ఒక రూమ్లో మేము ఉన్నా కానీ ఎప్పుడు నన్ను చూస్తుండరు కాబట్టి. అందుకే నేను గర్వించవట్లేదు. వాక్యం అంటే నాకు ప్రాణం, వాక్య సేవకుని నేను, వాక్యమే నా నోట ఉంటుంది ఎప్పుడు. మరి మీ నోట దేవుని వాక్యం ఉండాలి, అది తొలగిపోకూడదు. తొలగిపోకుండా చేసిన దేవుడు మన దేవుడు. యిర్మీయా నోటిలో దేవుని మాట ఉంది. యిర్మీయా గ్రంథం 9:9 గమనించినప్పుడు, నేను బాలుణ్ణి అనవద్దు, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ మీద అనేకులు వ్యతిరేకంగా లేచినప్పటికీ నీ ఎదుట వాళ్ళు విజయం పొందజాలరు. కారణం ఏంటి తెలుసా? యిర్మీయా, నీ నోట నా మాటలు ఉంచాను, నీ మాట నా మాట నీ నోట ఉంచాను. దేవుని మాటలు నీ నోట రాకుండా ఉండటానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు.
యిర్మీయా గ్రంథం 20:8-9-10 ఈ వచనాలు మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి. ఆయన మాటలు పలికినప్పుడంతా యిర్మీయాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి, శ్రమలు వచ్చాయి, తల వెండ్రుకల కంటే శోధనలు వచ్చాయి. ఆ బాధలు భరించలేక ఒకసారి యిర్మీయా అంటాడు, నీ పేరు నేను ఎత్తను, నిన్ను గూర్చి నేను చెప్పను, ఇక నా వల్ల కాదు. నీ పేరు ఎత్తినప్పుడంతా అవమానాలు నిందలు వస్తున్నాయని యిర్మీయా అనుకుంటూ ఉన్నాడు. కాసేపట్లో జరిగింది తెలుసా, ఆ దేవుని మాటలు ఇతని యొక్క హృదయములో అగ్ని వలె మండుతూ ఉన్నాయి. అందుకే యిర్మీయా అంటాడు, చెప్పక నేను మానలేను. నాకు ప్రకటన లేదు, నాకు ప్రేరేపణ లేదు. ఒకసారి వాక్యం చెప్పమంటే అబ్బా నాకు థాట్ రాలేదు, నాకు థాట్ రావడం ఏంటి? బాబు వాక్యం చెప్పు, కొంచెం కాసేపు చెప్పు వాక్యం కాబట్టి ఏం చెప్తావు డ్రామా చెప్తావా? కొంచెం నేను ఆలస్యంగా వస్తాను, 10 నిమిషాలు వాక్యం చెప్తావు అంటాను. మన గౌరవము లేకపోతే ఏంటో అర్థం కాదు. నాకు థాట్ లేదు, ఇప్పుడు థాట్ లేదా? ఒక్కొక్కడేమో కౌచుకొని కూర్చుంటాడు. రాజన్న గారు ఈరోజు రాకుండా ఉంటే బాగుండు, మెసేజ్ నేను చెప్పొచ్చు అది. వాళ్ళకి అవతృత ఎక్కువ. ఆమె ఎప్పుడు దేవుని మాటలు మీ నోట నుండి తొలగిపోలేదు. తొలగిపోయినాయా? జనవరి నెల నుండి ఈరోజు వరకు ఆయన మాటలు మీ నోట నుండి తొలగిపోయాయా? ఇప్పుడు చెప్పండి, అందరూ తొలగిపోయినాయా? తొలగిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకటి, ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, దేవుని మాటలు తొలగిపోలేదు. దేవుని వాక్యం తొలగిపోకూడదు మీ గుండెల్లో నుండి. ఎప్పుడు మీ నోట దేవుని మాటలు ఉండాలి, మీ నోట దుర్భాష ఉండకూడదు. ఎప్పుడు చూసినా మీ నోట దేవుని మాటలే రావాలి. పరలోకప తండ్రి ఏమండి, మాటలే యేసయ్య నోట వచ్చాయి. ఆ యేసయ్య మాటలే పరిశుద్ధాత్మ నోటిలో ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మని మాటలే మన నోటిలో ఉండాలి. ఇది 4 జనరేషన్లు. తండ్రి మాటలు యేసుక్రీస్తు నోట, తండ్రి నోట ఉన్న మాటలు యేసుక్రీస్తు నోట, యేసుక్రీస్తు నోట ఉన్న మాటలు పరిశుద్ధాత్ముడి నోట, పరిశుద్ధాత్ముని నోట ఉన్న మాటలు మన నోటిలో నుంచి ప్రత్యక్షపరచబడాలి. వాక్యాన్ని మర్చిపోకూడదు. వాక్యము తొలగిపోలేదని వాక్యం చెప్తుంది. వాక్యం తొలగిపోతే ఏమి లేదు మన జీవితంలో. భూమి ఆకాశముల గతించిపోవచ్చు, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలిచి ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. రెండవది, అక్కడే వ్రాయబడిన మాట, మీ మీద ఉన్న నా ఆత్మ. అందరు చెప్పండి, నీ మీద ఉన్న నా ఆత్మ తొలగిపోలేదు. పరిశుద్ధాత్ముడు తొలగిపోయి ఉన్నట్లయితే ఈ రోజున మీరందరూ శరీరానుసారులుగా ఉండేవాళ్ళే, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న వ్యక్తులుగా ఉండేవారే. ఆ రోజున ఆత్మ సంబంధులు అని పిలవలేకపోయాడు గలతీ కొరింథీ సంఘస్థుల్ని. ఆత్మ సంబంధులైనటువంటి మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఏమైంది కొరింథీ సంఘములో ఆత్మీయత ఏమైంది? శరీరానుసారులుగా మారారు. వివాదాలు పెట్టుకునేవారిగా, విభేదాలు పెట్టుకునేవారిగా, పోట్లాడుకునేవారిగా మారిపోయారు క్రైస్తవులు. తన్నుకునేవారిగా మారిపోయారు. అదే సమయంలో వాక్యం అంటుంది గలతీ సంఘస్థులతో కూడా, ఓ అవివేకులైన గలతీయులారా అని మాట్లాడాడు పౌలు గారు. కారణం, బిగినింగ్లో ఆత్మానుసారముగా మీరు ప్రారంభించారు,
ఇప్పుడు శరీరానుసారులు అయ్యారు. ఆ తాకాల్లో మీరు లేరు. దీనికి కారణం ఆత్మ మీలో నుండి దూరం కాలేదు. ఆత్మ మీలో నుండి దూరం కాలేదు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని గమనించినప్పుడు ఏమండి వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ సౌలును విడిచిపోయెను. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయెను. ఆలోచన చేయండి, సౌలులో దేవుని ఆత్మ ఉన్నప్పుడు చాలా వైరాగ్యంగా ఉన్నాడు, ఆత్మీయుడిగా ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలును విడిచిపోయెను. లూకాసువార్త 17వ వచనాన్ని గమనించండి. 17వ వచనములో మంచి మాట వ్రాయబడింది. ఇక్కడ ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఉన్నది, ఎలీషా మీద ఉన్న ఆత్మ యోహాను వరకు వచ్చింది. ఆలోచన చేయండి, యోహాను ఒక వైరాగ్యం కలిగినటువంటి వ్యక్తి. చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడి ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి. తన వైరాగ్యాన్ని ఎక్కడా చంపుకోలేదు. తన జీవితం ఎప్పుడు మండుచో ప్రకాశించే ఒక దీపముగా మార్చబడింది. అలా మార్చబడటానికి గల కారణం ఏమిటి? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద ఉండటమే కాదు, అర్థమైందా, గెహాజీ మీదకి రాలేదు. అదే వైరాగ్యము కలిగినటువంటి ఎలీషా మీద దేవుని ఆత్మ ఉన్నది. అదే వైరాగ్యము కలిగినటువంటి ఏమండి బాప్తీసమిచ్చు యోహాను మీద ఉన్నది. ఏలియా ఆత్మ యోహాను వరకు వచ్చిందంటే ఆత్మ 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 తొలగిపోలేదు. ఆత్మ తొలగిపోలేదు. ఆత్మ తొలగిపోలేదు. ఆత్మ తొలగిపోకుండా ఉన్నంతకాలం మీరు ఆత్మానుసారముగా జీవించబోతున్నారు, ఆత్మానుసారముగా ఉండబోతున్నారు. ఈ నెలను మీరు ఆత్మానుసారముగా ముగించబోతున్నారు. ఇంకొక సంవత్సరంలో మీరు ఆత్మానుసారముగా ప్రవేశించబోతున్నారు. ఒక చిన్న వాక్యాన్ని చూడండి, ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. దానికి ముందు నాలుగు జంతువులు ఉన్నాయి. ఆ నాలుగు జంతువులు వాటి పరిపాలన గురించి 12వ వచనంలో అన్య జనుల ప్రభుత్వం అని వ్రాయబడింది. 14వ వచనంలోనికి వచ్చేసరికే చదువుతారా, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషల మాటలాడు వారును ఆయన సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. తొలగిపోదు. దేవుని ప్రభుత్వం మనలో నుండి తొలగిపోలేదు. దేవుని ప్రభుత్వం మనలో నుండి తొలగిపోలేదు. దేవుని రాజ్యం మన మీద నుండి తొలగిపోలేదు. చెప్పండి గట్టిగా, తొలగిపోలేదు. చెప్పండి గట్టిగా, కొట్టండి చెప్పట్లు. దేవుని ప్రభుత్వం మన మీద నుండి తొలగిపోలేదు. దేవుని యాజమాన్యం మన మీద నుండి తొలగిపోలేదు. దేవుని నడిపింపు మీ మీద నుండి తొలగిపోలేదు. ప్రభుత్వం అంటే నడిపింపు, అధికారం, ఆధిపత్యం. జనవరి నెలలో ఒక సేవకుని ద్వారా నడిపించబడినటువంటి మీలో ఆ నడిపింపు ఈ రోజు వరకు తొలగిపోలేదు. దేవుని ప్రభుత్వం తొలగిపోలేదు. 12వ వచనం అందరు చెప్పండి, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము అన్య జనుల ప్రభుత్వాలన్నీ మీ మీద నుండి తొలగిపోయాయి. దేవుని ప్రభుత్వం మాత్రం తొలగిపోలేదు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. శిరస్సు వంచుతున్నారు ఇప్పుడు ఎంతటి వారైనా సరే.
ఆ శాఖలోకి వెళితే శాసించేది మీరే. అవునా? శాసిస్తారు ఒక్క చూపుకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క చూపుకే మీరు సరెండర్ అయిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రభుత్వం క్రిందకు వచ్చారు మీరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? మరి గట్టిగా చెప్పాలి, చెప్పండి బాబు. జంతువుల ప్రభుత్వాలు తొలగిపోయినాయి, ఎవరి ప్రభుత్వం నిలిచి తొలగిపోలేదు? ఇప్పుడు దేవుని ప్రభుత్వం తొలగిపోలేదు. ఆ ప్రభుత్వమే అధికారం, ఆ అధికారమే నడిపింపు. ఇది ఒక ప్రభుత్వం మంది, మనది ఒక ప్రభుత్వం. ఎన్ని విషయాలు చెప్పుంటాను ఇప్పుడు మీకు. ఒక శతాధిపతి వచ్చి అంటాడు కదా, నేనును అధికారమునకు లోబడిన వాళ్ళను. మాట మాత్రం సెలవేయండి, ఆ దాసుడు బాగుపడతాడు. చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా 5 విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు. 1, మేఘస్తంభము అగ్నిస్తంభము తొలగిపోలేదు, అంటే కాపుదల తొలగిపోలేదు. 2, కృప తొలగిపోలేదు. 3, దేవుని మాటలు తొలగిపోలేదు. 4, ఆత్మ తొలగిపోలేదు. 5, ప్రభుత్వము తొలగిపోలేదు. ఓకే, అందుకే మూలవాక్యం సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు.